శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ 8317311156 స్త్రీ పురుషుల వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు కామాంధులు కోరలు చరుస్తారు ఏ ఉద్యోగంలో ఉన్నామనేది కూడా ఆలోచించారు రాజకీయ నాయకుడైనా చివరకు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా సరే కామం కళ్ళల్లో పెట్టుకుని తిరుగుతారు నీచులు చివరకు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే అది కూడా ఉన్నతాధికారులే శారీరక సుఖం కోసం పూనకం వచ్చిన వారిలా ప్రవర్తిస్తే కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తారు కొంతమంది ఉద్యోగం కోసం లొంగిపోతారు మరికొంతమంది కన్నీళ్లను దాచుకొని పక్కకు తప్పుకొని తమ పని తాము చేసుకుంటారు మరికొంతమంది అయితే ధైర్యంగా ఎదురిస్తారు చాలా తక్కువ ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారులు పగబడితే నాగుపాము కాటి కంటే భయంకరంగా పరిస్థితి ఉంటుందని ఓ మహిళా కానిస్టేబుల్ తెలిపింది ఛత్తీస్గఢ్ లోని ఓ మహిళా కానిస్టేబుల్ కథను మీరు చూడండి కామపు రాక్షసుల తీరును గమనించండి రాయపూర్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో అంజనా సాహిస్ అనే యువతి కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంది ఆమె డిగ్రీ చదువుకుంది కష్టపడి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది మంచి మనిషి నలుగురికి సాయంగా ఉండాలనుకునే నిజాయితీ పరురాలు రెండేళ్లలోనే ఆమె క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో మంచి పేరు తెచ్చుకుంది కూడా దీంతో ఆమెను రాయపూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు అయితే ఆమె ఆగస్టు 16న రిపోర్ట్ చేయాలి రాయపూర్ లోని మహావీర్ నగర్ లో అంజనా ఇల్లు ఉంది ఉదయం డ్యూటీకని బయలుదేరిన అంజనా స్టేషన్ కు వెళ్లలేదు హెడ్ క్వార్టర్స్ లో కూడా రిపోర్ట్ చేయలేదు మరుసటి రోజు కూడా ఇంటికి చేరుకోలేదామె దీంతో పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి విషయం కనుక్కోగా రాలేదని చెప్పారు సిబ్బంది ఆమె స్నేహితులు కూడా స్టేషన్ కు రాలేదని తెలిపారు దీంతో బంధువులకు ఫోన్ చేసిన ఇతర స్నేహితుల ఇళ్లలో వెతికినా సరే ఆచూకీ లభించలేదు ఆ తర్వాత ఆగస్టు 21, 2020న మిస్సింగ్ కేసు నమోదైంది తమ కూతురు ఆచూకీ కనిపెట్టాలని ఆమె తల్లిదండ్రులు ఉన్నతాధికారులను వేడుకున్నారు తమ సొంత సిబ్బంది పైగా మంచి ఉద్యోగి అని పోలీసులు వెంటనే విచారణ మొదలు పెట్టారు పోలీసులు పాత కేసుల కారణంగా ఎవరైనా శత్రువులు ఉన్నారా అని శోధించడం మొదలు పెట్టారు ఆమె ఫోన్ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి స్విచ్ ఆఫ్ అనే వచ్చింది లాస్ట్ లొకేషన్ కూడా ఇంటికి కాస్త దూరంలోనే చూపించింది ఆమె ఫోన్ నుంచి కొత్త వారెవరికి కూడా కాల్స్ వెళ్లలేదు ఆమెకు కూడా కాల్స్ రాలేదు ఒకవేళ ప్రేమ వ్యవహారం అయి ఉంటుందేమోనని పోలీసులు ఆమె ఫేస్బుక్ సహా అంతా చూశారు కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు దీంతో అదనంగా మరో ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేశారు పోలీసులు ప్రతి బంధువుల ఇంటికి వెళ్లి వెతికారు ఆమె ఆచూకీ ఎక్కడా లేదు చివరకు సీసీ కెమెరాలను కూడా వెతికారు ఒకటి రెండు చోట్ల కనిపించిన ఆమె ఎటు వెళ్ళిందో మాత్రం చెక్కలేదు దాదాపు అలా 8 నెలల పాటు పోలీసులు వెతికారు అయితే ఆమె బ్యాంక్ అకౌంట్ ద్వారా విచారణ చేయడం మొదలు పెట్టారు పోలీసులు ఆమెతో పనిచేసిన సిబ్బంది అంజనా కోసం వెతకడం మొదలు పెట్టారు మొదట పలు చోట్ల ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసింది అంజనా సరే ఆ ప్రాంతాలలో వెతికినా కూడా దొరకలేదు అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ అనే ప్రాంతంలోని ఏటీఎంలలో పలుమార్లు డబ్బును విత్డ్రా చేసినట్లు గుర్తించారు దీంతో బృందావన్ కు స్పెషల్ టీం బయలుదేరింది 4 ఏటీఎంల నుంచి అంజనా విత్డ్రా చేసింది ఇక పోలీసులు ఆ ఏటీఎంల చుట్టుపక్కలలో అంజనా ఫోటో చూపించి మరీ వెతికారు చివరకు ఒక యువతి అంజనా ఫోటోను గుర్తుపట్టి ఒక గుడి దగ్గరకు తీసుకెళ్లింది మీరు చూపించింది ఆమెనే కదా అని అడిగింది ఎందుకంటే ఆ చూపించే ఆమెకు కూడా డౌటే గుడి ముందు అంజనా పూలమ్ముకుంటుంది అంజనాను అక్కడ చూసి పోలీసులు షాక్ అయిపోయారు కృష్ణా టెంపుల్ ముందు పూలమ్ముతుంది అంజనా తమ సిబ్బందిని చూడగానే అంజనా కూడా ఆశ్చర్యానికి గురైంది వారికి టీలు తెప్పించారు తమ ఇంటికి భోజనానికి రావాలని తీసుకెళ్లారు ఒక సింగిల్ రూమ్ లో అంజనా ఒక్కటే ఉంటోంది ఆ తర్వాత వారికి భోజనం ఏర్పాటు కూడా చేసిన అంజనా అందరి గురించి బాగోగులు అడిగింది మా సంగతి సరే ఎందుకిలా వదిలేసి వచ్చావు మంచి ఉద్యోగం నీకు సిఐడిలో ప్రమోషన్ వచ్చింది వెళ్ళొచ్చు కదా ఎలాంటి సమస్య ఉన్నా తాము తీరుస్తామని కానిస్టేబుల్స్ చెప్పారు అంతే ఆమె కళ్ళ నుంచి నీళ్లొచ్చేశాయి నేను రాలేనని చెప్పిందామె ఇంత మంచి ఉద్యోగం ఎందుకు వదులుకుంటున్నావు నీకు ఉన్న టాలెంట్ కి ప్రమోషన్ కూడా వస్తుంది ఎస్ఐగా ప్రమోట్ కావడానికి ఛాన్స్ ఉంది ఇంటర్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి రావాలని బ్రతిమలాడారు కానీ నేను రానని చెప్పేసింది అంజనా ఎందుకు అంటే ఆమె చెప్పింది వింటే నిజంగా ఆమె వెళ్ళకపోవటమే మంచిదనిపిస్తుంది నేను నా కోసం జనం కోసం ఉద్యోగం చేస్తాను కానీ ఉన్నతాధికారి కోసం చేయమంటే చెయ్యను మీరందరూ సిఐడి ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చిందని మీరంటున్నారు కానీ ఒక వ్యక్తి నన్ను కావాలనే తన దగ్గర డ్యూటీ వేయించుకున్నాడు ఒకరు కాదు
ఇద్దరు నన్ను వేధిస్తున్నారు, వారితో శృంగారం చేస్తే డబ్బు కూడా ఇస్తామన్నారు, అసలు డ్యూటీ చేయకున్నా పర్వాలేదు, వారి ఆఫీస్ లోనే ఉంటే చాలు, లేదా వారి క్వార్టర్స్ లో పని చేస్తే చాలని ప్రతిరోజు వేధిస్తున్నారు. నేను వినకపోవడంతో సిఐడి హెడ్ క్వార్టర్స్ కి వేయించారు. ఒక అధికారి నువ్వు కాకి డ్రెస్ వేసుకోవద్దంటాడు, చీరలో బాగుంటావంటాడు, నాకు చీరలోనే కనిపించమని ఆఫర్లు ఇచ్చాడు, అర్ధరాత్రి రమ్మని ఫోన్లు చేస్తూ ఉన్నాడు. నేను అసలు వేగలేకపోయాను, నువ్వు అందంగా ఉంటావు, నేను గుర్తు రావడం లేదా అని అడుగుతాడు. డబ్బు కోసం అలాంటి నీచల దగ్గర నేను పనిచేయాల్సిన అవసరం లేదనిపించింది. ఏడాదిగా ఈ బాధను మనసులో పెట్టుకున్నాను, ఇంట్లో చెప్పినా సర్దుకుపమ్మన్నారు. ఆడపిల్లగా పుట్టడం నా తప్ప. ప్రతిరోజు కాకి డ్రెస్ వేసుకుని నీతులు చెబుతారు, కానీ తెర వెనుక చేసే పనులు ఇవా అంటూ ఆమె నిలదీశారు. దీంతో ఎస్పీకి ఫోన్ చేశారు సిబ్బంది. నేను మీకు న్యాయం చేస్తాను, రండి, మీరు నాకు సోదరితో సమానం, నేను నన్నని చెప్పారు, అయినా తాను రాలేను సార్ అని చెప్పేసింది. దేవుడి దగ్గర పూలమ్ముకుంటూ స్వేచ్ఛగా ఎవరికి భయపడకుండా బ్రతుకుతున్నానని చెప్పిందామె. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తారకేశ్వర్ కూడా సర్ది చెప్పారు, మేమంతా మీ వెంట ఉన్నాం, డిపార్ట్మెంట్ అని కాదు ప్రతి చోట వెదవులుంటారు, రేపు నువ్వు పూలమ్మే చోట ఎవరైనా వేధిస్తే మరో చోటకు పారిపోతావా, జీవితం అంటే పోరాటం, ఉన్నతాధికారులు ఎవరైనా సరే నేను డీజీపీకి లేఖ రాస్తాను, మీకు న్యాయం చేస్తాను, రండి. ఎస్పీ గారు కూడా రమ్మంటున్నారు, మేమంతా మీ వెంట ఉంటామని చెప్పినా ఆమె అస్సలు వినలేదు. అంతేకాదు కనీసం తనను వేధించిన వారి పేర్లు కూడా ఆమె చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే తమ సిబ్బందికి చెప్పే ఉంటారు, కానీ ఎవరు కూడా బయటకు లీక్ చేయలేదు. ఒకవేళ అంచనా మళ్లీ వచ్చి డ్యూటీలో జాయిన్ అయితే సదరు అధికారుల మీద యాక్షన్ ఉండేదేమో, కానీ ఆమె రాలేదు. అయితే కామాంధులైన అధికారులకే కాదు సాయంగా ఉండే సిబ్బంది కూడా ఉన్నారని రాయపూర్ పోలీసులు నిరూపించారు. ఎందుకంటే ఐపీఎస్ స్థాయి అధికారి అంజనాను బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, కానీ సొంత డిపార్ట్మెంట్ మీదనే ఒక మహిళకు నమ్మకం లేకుంటే ప్రజలను ఏం కాపాడతామని వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యారు. అయితేనే ఎంత కన్విన్స్ చేసినా సరే అంజనా మాత్రం నాకు దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరూ నన్ను ఇక్కడ గౌరవిస్తున్నారు, కనీసం అక్కడ పిలుపులో కూడా గౌరవం లేని ఉద్యోగం నాకొద్దని ఆవేదన వ్యక్తం చేశారామె. చిన్న ఉద్యోగి అంటే అందరికీ లోకివే, పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే ఇంకా దారుణంగా ఉంటుందేమో పరిస్థితి, చదువుకున్న వారైనా సరే ఇంగితం లేకుండా ప్రవర్తిస్తారు, అలాంటిది మహిళ చిన్న ఉద్యోగంలో ఉంటే ఎంత నరకమో స్వయంగా చూసిన అంజనా తాను కష్టపడి ఇష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని ఆత్మగౌరవం కోసం వదిలేశారు. దేవుడి సేవలోనే బంధువులకు దూరంగా పూలమ్ముకుంటూ జీవితం గడుపుతున్నారామె. మరి ఇప్పుడు చెప్పండి, అంజనా చేసింది కరెక్టా కాదా, ఆమె ఏం చేయాలి? మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.